మహాశివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 800 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు గ్రామం యువత ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. మొదటి రోజు శివపార్వతుల కళ్యాణం జరిగింది. రెండవ రోజు భాగంగా అన్నదాన కార్యక్రమం, బండ్ల ఊరేగింపు, నాటక ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహిళా చైర్పర్సన్ వాకిడి సునీత లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ జయరామ్ రెడ్డి, కిషన్ రెడ్డి, బెస్త లక్ష్మణ్, ఎంపీటీసీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మూడవ రోజు సందర్భంగా రథం ఊరేగింపు, నాలుగవ రోజు లంక దహనం ఉంటాయని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. మరి మన చండూరులోని పురాతనమైనటువంటి దాదాపు 5 సంవత్సరాల కింద నిర్మించబడినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మరి లింగ పూజ చేసుకుని రావడం జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంతో శస్యశ్యామలం కావాలని శ్రీలింగేశ్వర స్వామిని మరి ప్రార్థించడం జరిగింది. మరి ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్, దినదినాభం చెందుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా ఇక్కడ మరి ఆలయ కమిటీ సభ్యులు, అదేవిధంగా మన గ్రామ కమిటీ సర్పంచులు, అదేవిధంగా కార్యవర్గాలతో కూడా ఈ యొక్క ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి చూస్తూ ఉన్నాం, గత ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. రోజు రోజు భక్తుల సందడి పెరుగుతూ ఉంది. మరి కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ప్రార్థిస్తాం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, మరి కింద సైకత లింగం ఉంది, దానిపైన మళ్ళీ ప్రతిష్ఠింపబడేటువంటి లింగం ఉంది. అమ్మవారు పార్వతీమాతను కూడా ఇంతకుముందు ఉన్నటువంటి అమ్మవారిని కదిలించేటువంటి పరిస్థితి లేనప్పుడు మళ్ళీ ముందు అమ్మవారిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ పూజించడం జరుగుతుంది. అంత ప్రతిష్ట గలటువంటి ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం మరి భక్తుల సందడి రోజు రోజు పెరుగుతున్న అమ్మవారిని స్వామిని నేను ప్రార్థిస్తాను. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆస్వాదించాలని కోరుతున్నాను.